Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేత. ఏపీలో గత ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేసిన టీడీపీ జనసేన నేతల మధ్య మచిలీపట్నంలో అనుకోని వారు జరిగి అది కాస్త దాడులు, ప్రతిదాడులు, ఫిర్యాదులు, ప్రతిఫిర్యాదులు వరకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో జనసేన నాయకులతో టీడీపీ నేత కాళ్లు పట్టించుకోవడంతో ఈ వివాదం కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కూటమి పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు సాగుతున్న క్రమంలో ఈ సంఘటన కలకలం రేపింది. మచిలీపట్నంలోని పరాసుపేటలో వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇందులో తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. 2 రోజుల క్రితం రాత్రివేళ జనసేన నేతలు ఎర్రంశెట్టి నాని, సాయిని శ్రీనివాసరావు బ్యానర్ను సించివేశారు. దీంతో ఎర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. దాడిలో ఎర్రంశెట్టి నానికి గాయాలు కావడంతో పాటు ఇల్లంతా ధ్వంసమైంది. దీంతో ఇరు వర్గాల మధ్య పెద్దలు సెటిల్మెంట్ చేశారు. అయితే సెటిల్మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి ఎర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. అక్కడే ఉన్న సాయిని శ్రీనివాసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా బ్యానర్ సించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు. దీంతో టీడీపీ నేత శంకు శ్రీను కాళ్లు పట్టుకుని ఎర్రంశెట్టి నాని, సాయిని శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు. అనంతరం టీడీపీ జనసేన నేతలు ఒకరిపై ఒకరు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై ఏం చేయాలో తెలియక పోలీసులు తలపట్టుకుంటున్నారు.